अंदर नमस्कार मुख्य चला आत्मीय व्यक्ति सोदर विद्यास गौरव थैंक यू सो मच फॉर पार्ट ऑफ दिस समाधान पे एनो मंच पानी आ मंचवा मध्य उड़े मंचतन अभुत पूल तो धारा अभ्यूटर मंचतन अभुतान चाल सुमार वाले कम थाईलैंड मंदिर कल बंगार बुद्ध विग्रहा चार 550 टन बरुण बंगार बुद्ध विग्रहा बंगार दादी प्रलोभ पड़ी मेल दीकड़ मदल अब वाल आलोची इला का दाँ अड़ो षिफ्ट दाखी वूत कंप्लीट मट्ट तो पूस बुरा तो एलाइए मन मट्ट विग्रहमो अट्ला मट्ट बुद्ध आई मट बुद्ध अंत मदलपेटा एवरू दादी पद पटे 500 इयर्स तरह 1949 और 50 तुफान वी दादी पेड़ मेरव मदल वैंने गवर्नमेंट आर्गनजेशन दाने शुभ्र कड़ी शव कड़ी 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 दाँसकें टूरिस्ट प्लेस बंगार बुद्ध यूट्यूब चूड़े एंकंटे मनो बंगार बुद्ध का मन दाँटो मट्ट तो पूछ नाते इंते वे चीजें ना कैपासीटी इंते ना बति की अदो चूस इंडिया क्रिकेट मैच ओडिपोदी अदो नुकिंग से पड़ेगा टिकट लेते अदो नूस टीवी करंट हो अदो नूड़ा पक्की अब रक मन की मन चन मन कैपासीटी मनमेमें मन तिंते मन नेगेटिविटी तो मन सफल इट इज नॉट सोशलिज्म इट इज नॉट कैपिटलिज्म इट इज नॉट कम्युनिज्म इट इज नॉट जर्नलिज्म इट इज नॉट पवरिज्म इट इज गोइंग टू प्रिवेल इट इज ओनली वर्किज्म कॉल्ड पॉजिटिविज्म ओकटे ई प्रपंचाने मुंदु पडिस्तुंदि इफ यू बी पॉजिटिव नथिंग बियॉन्ड दैट పాజిటివ్ అంటే ఏంటి అంటే నేను రాత్రి సినిమాకి వెళ్ళా సార్ సగం థియేటర్ ఖాళీగా ఉంది అంటాను నేను రాత్రి మీరు సినిమాకి వెళ్తే సగం థియేటర్ ఖాళీగా ఉంది వాట్ డస్ ఇట్ సిగ్నిఫై ఇట్ సిగ్నిఫైస్ దట్ అదర్ సగం నిండుగా ఉందని తెలుసు కదా మనం నిండుగా ఉన్న సగాన్ని పట్టించుకో నిన్నటి సగాన్ని మాత్రమే పట్టించుకుంటాం ఎలా సార్ మీరు చెప్తూ ఉంటారు సార్ గులాబీ చుట్టూ ముళ్ళు ఉంటాయి సార్ గులాబీ చుట్టూ ముళ్ళు ఉంటాయి సార్ గులాబీ చుట్టూ ముళ్ళని చూడద్దమ్మా ముళ్ళ మధ్య గులాబీని చూడండి దేర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ ఎవ్రీ అబ్స్ట్రాక్ట్ There is an opportunity everywhere. మనం ఏం కావాలనుకుంటే అవన్నీ వస్తాయి ఎలా కానీ మనకి ఇందా చెప్పాను కదా ఇంజక్షన్ల కొద్ది నెగ్టివిజం చిన్నప్పటి నువ్వు ఇంతే నీకేం రాదు మా అమ్మాయి ఇంతే ఇంట్లోనే పాడుతుంది బయటకు వెళ్ళాడు మా అబ్బాయి 76 వచ్చింది మా అన్నయ్య కూడా 77 వచ్చింది ఈ కంపారిజన్ వల్ల మనం మనని మనం షీప్ చేసుకుంటూ పోయి మనం మనం చిన్నగా చేసుకుంటూ పోయి నేను ఇంతే నా బతికి ఇంతే ఇంకా చెప్పినట్టు మనం చేసుకుంటాం అన్నమాట దీనికి ఇంకా పరాకాష్ చెప్తాను నేను నా ఫ్రెండ్ ఒకసారి హోటల్కి వెళ్ళాం నేను ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాను నా ఫ్రెండ్ భరద్వాజ్ ప్లేట్ వడ ఆర్డర్ చేశాడు నేను తింటూ తింటూ పక్కన చూస్తే తను తింటా పడాను ఇలా దీనంగా చూస్తున్నాడు ఏవైంది భరద్వాజ్ అన్యాయం సార్ అన్నాడు ఏవైంది భరద్వాజ్ దోపిడి సార్ అన్నాడు ఏవైంది భరద్వాజ్ లూటీ సార్ ఏ చెప్పో ఏవైంది అన్న చూడండి సార్ వడకి చిల్లు పెట్టి వడట కాదు నేను వడాను వడకి చిల్లు పెట్టి హోటల్ వాడు ఎంత డబ్బు సంపాదిస్తున్నాడు దృష్టితో పెడుతున్నాడు అందులో చిల్లుబడి చూడు మేడ కట్టేస్తున్నాడు మన ఆలోచనలో ఉంటుంది అప్పటి నుంచి నేను సామెత రాస్తున్నా ఇది మీకు ఎక్కడ దొరకదు గూగుల్లో దొరకదు యూట్యూబ్లో దొరకదు ఎందుకంటే స్వామి ప్రదీప్తానంద సామెత నాకు నా దగ్గర మాత్రమే ఉంది ఆ సామెత ఏం రాసుకున్నా అంటే డౌట్ లు కట్టి హోల్ ఆఫ్ ది వడ డౌట్ లు కట్టి హెచ్ఓఎల్ఈ హోల్ ఆఫ్ ది వడ వడ చిల్లు తొడకు లుక్ వడ యాజ్ ఎ హోల్ డబ్ల్యూహెచ్ఓఎల్ టు స్టార్ట్ ఎంజాయింగ్ లైఫ్ టు స్టార్ట్ ఎంజాయింగ్ కన్సంట్రేషన్ చేయదు రసాస్వాదం చేయాలి ఎందుకంటే దేర్ ఆర్ టూ ఆప్షన్స్ కానీ నా ఈ బతుకి ఇక ఎంత చేసినా నాకు ఇంకా దుడ్డు మంచిగా సమస్య లేదు దాని గురించి మాట్లాడింది తెలియదు ఆయన ఆనందిస్తున్నాడు కానీ నాతో పాటు మన ఇద్దరికి ఓ భాష మాట్లాడి డబ్బులు ఎవరికి ఊరికే రావట్లేదు సో మీకు ఎవరు సార్ మీరంత మంచి మంచి సో మనం పాజిటివ్
మైండ్సెట్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనలో వచ్చి మనకి తెలియని కొత్త వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు ఎప్పుడైనా సరే వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ఒక ఆయుధం తీసుకుని నాలో నాకు నచ్చే అంశాలు ఏంటి అని రాయండి. ఫస్ట్ 5 మినిట్స్ ఏం వినిపించదా మనకి, ఏం తట్ట నేనేం నచ్చుతానామో, ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నా, రోజు పొద్దున పోతా రాత్రి వస్తా, గాలి గది దిగుతూ నాకేముంది అని ఫస్ట్ 5 మినిట్స్ అనిపిస్తుంది. కానీ ఆఫ్టర్ 6th మినిట్ నేను అమ్మితే బాగుంటా, నేను అందరితో స్నేహంగా ఉంటా, రోజు ఆఫీస్కి వెళ్తా, ఒక్క రూపాయి నేను లంచం పుచ్చుకోలేదు, ఎంత పని అంటే అంత పనిచేసాను కదా, మనలో మనకి తెలియని కొత్త కోణాలు వస్తాయి. ఈ కొత్త కోణాలన్నీ మనం తీసుకుని రాసుకోవడం మొదలు పెడితే మనకి మనలో నచ్చే అంశాలు కనీసం 20 నిమిషాలు ఉంటాయి. ఎప్పుడైతే మనం మనకి నచ్చడం మొదలు పెడతామో ఆ నచ్చిన వాటిని పట్టుదల మనం తెచ్చరించవచ్చు. మీరు గమనించండి, రజనీకాంత్ తెలియదు ఆయన 70 వయసు ఉంది, మనకే తెలిసినప్పుడు ఆయన తెలియదమ్మా 70 వయసు ఉంది, రజనీకాంత్ తెలియదా తన అల్లగా ఉంటాడు, రజనీకాంత్ తెలియదా తన పట్టుదల ఉందని, రజనీకాంత్ తెలియదా తన తెల్లగడ్డ ఉందని తెలుసు. కానీ ఇంటికి తెలిసేది రజనీకాంత్కి ఇంకో విషయం కూడా తెలుసు, ఒక్కసారి మేకప్ వేసి బిగ్గు పెడితే నాకంటే సూపర్ స్టార్ లేడన్న విషయం కూడా తెలుసు. సో ఫోకస్ ఆన్ వాట్ యు హావ్ రాదర్ దాన్ వాట్ యు డోంట్ హావ్. మన దగ్గర లేని దాని గురించి బాధపడుతూ ఉన్నదాని మీద ఫోకస్ చేయడం మొదలు పెడితే మన నుంచి ఒక పవర్ బయట. ఎందుకు పవర్ అని చెప్తున్నానంటే ఒక అడవిలో నిప్పు ఉంటుంది, ఆ నిప్పు ఏం చేస్తుంది, అడవినే దహించేస్తుంది. అమెజాన్ ఫారెస్ట్లో నిప్పు వస్తే అది వెళ్ళి అడవినే అడవికే నాశనం అది, అడవినే దహించేస్తుంది. అదే నిప్పు ఒక ఫ్యాక్టరీ ఫర్నెస్లో ఉంటే మనం ప్లేన్ కూడా చేయొచ్చు, పిల్లలు కూడా చేయొచ్చు. ఛానలైజ్డ్ ఎనర్జీస్ మనలో ఉన్నాయి. ఎలా సార్ మీకు ఏం తెలుసు సార్, మా కష్టాలు మీకు ఏం తెలుసు సార్, బాగానే ఉంటుంది సార్, 10 నిమిషాలు ఇంకా మాట్లాడినప్పుడు నాలో కూడా వేడి వస్తుంది సార్, తర్వాత అసలు విషయం తెలుస్తుంది సార్, నేను అర్థం చేస్తాను, సామాజిక పరిస్థితులు అన్నీ నాకు కూడా తెలుసు. నేను చెప్పేది ఒకటే, ఓ గుడ్డుని పైనుంచి కొడితే ఆమ్లెట్ పక్కవాడికి ఆహారం, అదే గుడ్డు అంతర్గతంగా లోపలించి తల్లుకుని అది పగలు కొట్టే గుడ్డు, అది జీవై జీవితాంతం ఒక ప్రాణిగా నిలబడుతుంది. ద ఫోర్స్ షుడ్ బి విత్ఇన్ అవర్ సెల్ఫ్. మనలో మనకి ఒక ఫోర్స్ కావాలి, ఆ ఫోర్స్లో నేను ఇంతేనా, నేను ఇంకేమన్నా కాగలనా అని ఒక ప్రశ్న ఉదయించాను. మీరు గమనించండి, సూర్యుడు వస్తే సూర్యోదయం ఉంటాం, చంద్రుడు వస్తే చంద్రోదయం ఉంటాం, కానీ ఎప్పుడైతే ప్రశ్న ఉదయిస్తుందో అప్పుడు జ్ఞానోదయం ఉంటాం. యువర్ క్వశ్చన్ ఈజ్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ దాన్ని. ఆ క్వశ్చన్ ఏం చేయొచ్చు, ఇంకా ఇలాగెందుకు చేయాలి, సరిపి ఇంకా ఇంకో రకంగా చేయకూడదు, ఇలా ఎందుకు చేయాలి, ఇంకో రకంగా ఎందుకు చేయకూడదు అనే ఒక ప్రశ్న ఎక్కడో పుట్టిన కుమరం భీము, ఎక్కడో పుట్టిన అల్లూరి సీతారామరాజు, ఎప్పుడో పుట్టిన కుమరం భీము, ఎప్పుడో పుట్టిన అల్లూరి సీతారామరాజు ఇద్దరూ ఒకేసారి పుట్టుంటే, ఒకేసారి ఒకే శత్రువుతో కొట్లాడుంటే అనే ఒక చిన్న ఐడియా తెలుగుల సినిమా ఆస్కార్ వచ్చింది, 800 కోట్లు వచ్చింది సార్ కదా. అలా మనలో ఉద్భవించిన ఒక ఐడియా, ఒక సెన్స్ ఆఫ్ మనం అనుకుంటే ఇది ఇలా చేయగలను అనే ఒక భావన మన నుంచి బాగా బయటకు వచ్చేస్తుంది. అప్పుడేమవుతుందంటే ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అనిపిస్తుంది. కానీ ఎట్లా సరే మనం దగ్గరగా ఉంటాం, ఇంతమంది దగ్గర కూర్చున్నట్టు ఒకటి రూమ్లో, కానీ దగ్గరే ఉన్నామా, 10 మంది ఉంటే 12 గ్రూపులు ఉంటాయి కదా, ఎవరు రాకపోతే వాడి గురించే మాట్లాడతాం కదా, ఈరోజు ఆఫీస్కి ఎవరు సెలవు పెట్టాడని చూసి వాడి గురించే మాట్లాడతాం కదా మనం కదా. ఎస్ సార్ దగ్గరగా ఉండటం కాదు, దగ్గరే ఉండాలి. ఒకసారి అన్ని నెంబర్స్ ఒక చోట కలిసాయి, మనం ఇప్పుడు మీటింగ్ చేసుకుంటాం, 1 2 3 4 5 6 7 8 9 0 ఇవే కదా నెంబర్స్, అన్నీ ఒక చోట కలిసాయి. కలిసిన తర్వాత అన్నీ కలిసి ఒక ఫోటో తీసుకుందాం, తీసుకోవడానికి కూర్చోలేదు 9 అంది, నేను అందరికంటే పెద్ద, నేను ఆఫీసర్ ఇక్కడ, నేను మధ్యలో కూర్చుంటాను, 8 అంది, నేను అందరికంటే లావు, నేను మధ్యలో కూర్చుంటాను, 7 అంది, నేను సప్తవర్ణాలకి ప్రతీక, నేను మధ్యలో కూర్చుంటాను, 6 అంది, నేను షడ్రుచులకి ప్రతీక, నేను మధ్యలో 5 గొప్ప, 4 గొప్ప, 3 గొప్ప, 2 గొప్ప, 1 గొప్ప, 5 గొప్ప నేను మాట్లాడుతాను, 9 గొప్ప వచ్చి 8 గొప్ప మనం చేసింది అంతే కదా, మాస్టర్ తెలియజేస్తే వీటిని సార్ 9 ఏం చేసింది, 8 కొట్టింది, 8 7 కొట్టింది, 7 6 కొట్టింది, 6 5 కొట్టింది, 5 4 కొట్టింది, 4 3 కొట్టింది, 3 2 కొట్టింది, 2 1 కొట్టింది, కానీ ఒకటి ఏం చేసింది, 0 కొట్టకుండా పక్కకెళ్ళి దాని చుట్టూ చేసి దగ్గరలో అక్కడి అది 10 అయింది. ద పవర్ ఆఫ్ టుగెదర్నెస్, ద పవర్ ఆఫ్ ఇంక్లూజివ్ ప్రిన్సిపల్. మనం ఏదన్నా చెప్పాలంటే కలుపుకుంటే ముఖ్యమైతుంది, విడిపోవాలంటే ఒక సెకండ్. ఎంత బాగా రాస్తాడు ఒక కవి, నా మనసు పాల లాంటిది, అవతల వాళ్ళు నీళ్ళలో వచ్చిన పర్వాలా నేను కలిసిపోయి పచ్చబడిపోతాను, నా మనసు పాల లాంటిది, అవతల వాడు పెరుగులో వచ్చిన పర్వాలా నేను మొత్తం స్వభావం మార్చుకొని పెరుగైపోతాను, నా మనసు పాల లాంటిది, అవతల వాడు పచ్చదారిలో వచ్చిన పర్వాలా
తిజగా మారిపోతారు. కానీ అన్ఫార్చునేట్లీ అవతల వాడు ఉప్పులా వస్తున్నాడు, నా మనసును విరిచేస్తున్నాడు. హానెస్ట్, ఏదైతే మనకి జీవితంలో ఇష్టం లేదో ఆ మాట ఇంకోటి అనకూడదు. ఏదైతే ఇంకోటి నన్ను షటప్ అంటే నాకు ఇష్టం లేకపోతే పొరపాటు కూడా నా మౌంట్లోంచి ఆ మాట ఇంకోటి పట్ల రాకూడదు. ఇంగ్లీష్లో సామెతలు ఇంట్రీవే సర్కిల్ అరౌండ్ అండ్ ఎలిమినేటెడ్ మీ, వాడు వాడి చుట్టూ వృత్తాన్ని తీసుకుని నన్ను దూరం పెట్టాడు, వాడి ఇంట్లో అబ్బాయి పెట్టి నన్ను పిలవాలి. బట్ ఐ డ్రీవే బిగ్గర్ సర్కిల్ అరౌండ్ మీ అండ్ ఇన్వైటెడ్ మీ, నేను నాకంటే పెద్ద సర్కిల్ తీసుకుని పోతే మళ్ళీ వాడు ఎక్కడ పోతే అది ఏం పిలుస్తాను మా అబ్బాయి పెట్టి వాడు పిలిచాను. దిస్ ఇస్ కాల్డ్ ఇంక్లూజివ్ ప్రిన్సిపల్. ఎన్ ఆర్గనైజేషన్ రిక్వైర్స్ యూ టు వర్క్ ఫర్ ద హోల్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, నాట్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటాం మనం. ఇండియన్ క్రికెట్ గ్రూప్ అనం కదా, ఇండియన్ క్రికెట్ టీం అంటాం. గ్రూప్కి టీంకి మధ్య తేడా ఏంటంటే గ్రూప్కి కామన్ ఆబ్జెక్ట్ ఉండదు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడి నుంచి హైదరాబాద్ బస్సులో వెళ్ళేదారు, వాళ్ళు బస్సులో వెళ్తారు ఎవరి పని వాడి వెళ్తాం ఒకటే కామన్ థింగ్, ఇంకేం లేదు. అదే టీమ్కి కామన్ గోల్. అండ్ యూ వర్కింగ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ వన్ గోల్. ఆర్గనైజేషన్ ఇస్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్, మన అందరికంటే పెద్దదైంది ఒక సంస్థ, ఆ సంస్థ మనకు అన్నం పెడుతున్న సంస్థ. ఇలా మనం అనుకోవాలంటే ఫస్ట్ మనం విశాలంగా ఉండాలి కదా, మనకి ఎక్కడ టైం ఉందని చెప్పండి. మీరు కనీసం పనిచేస్తున్నారు, ప్రపంచంలో ఎవరు పనిచేయట్లేదు. మా వదిలికి మొన్న ఇట్లా చూసే పాపం వేలు కొంచెం అది నలిగినట్టయింది, ఏమైంది వదినాను ఏం కాలేదు అయ్యా అని చెప్పక రోజు పొద్దులేసి ఫార్వర్డ్ చేస్తున్నాం చేసి చేసి వేరే వాట్సాప్ ఫార్వర్డ్ తప్ప ఏమీ కాదు. ఈ వాట్సాప్ మీద మంచి చూపుతుంది, ఈ ఫార్వర్డ్ ఎలా ఉంటాయంటే దీనికి మంచిగా చెప్పాడు క్యారెంటైన్లో ఆడవాళ్ళు పెట్టి దేవుకలు కొట్టట్లేదు ఈ ఫార్వర్డ్ మెసేజ్. ఎవడు వాడు వాడాడు పక్క వాళ్ళని చూసుకోడు, పక్క వాళ్ళని చూస్తాడు. అపార్ట్మెంట్స్ అన్ని ఉంటాయి కదండి, ఒక ఆయన 501 అంకుల్ వాట్సాప్ చూసుకుంటూ లిఫ్ట్లో పైకి వెళ్ళి పొరపాటు 501 బదులు 502 ఈ 502 నాటి వాట్సాప్ చెక్ చేస్తూ వచ్చిన 3 కాఫీ కొనడానికి ఈ లోపల నిజంగా 502 అంకులు వాట్సాప్ చెక్ చేసుకుంటూ తన ఇంటికి తనే వచ్చి అక్కడ ఎవరో ఉండటం చూసి పొరపాటు నేను వేరే వాడి ఇంటికి వచ్చాను అని వాట్సాప్ చెక్ చేసుకుంటూ 501 గురిపోయాడు. ఆ 501 ఉన్నావిడ ఆవిడ వాట్సాప్ చెక్ చేసుకుంటూ వచ్చిన 3 టీకలు కూడా కావాలి. ఇది ఇది మనం కొంతకాలం మాస్కుల కాలంలో ఉన్నాం కదండి, మాస్కుల కాలంలో ఉన్నాం కదా. నేను మా ఇంటి దగ్గర నుంచి కుక్కడపల్లి ఒక 6 పాటు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు రోజు వచ్చి నన్ను ఈ సెషన్స్ తీసుకోవాలి, పర్సనల్ డెవలప్మెంట్ సెషన్. ఫస్ట్ నేను సరే కార్లో వెళ్ళాను, అంత దూరం వెళ్ళి ట్రాఫిక్లో వచ్చేప్పటికి అక్కడ 3 మాట్లాడేటప్పటికీ నా బ్యాటరీ డౌన్ అయిపోయింది. బ్యాటరీ డౌన్ అయిపోతే నేను అనుకో రేపు ఎందుకు నేను మెట్రోలో వెళ్ళకూడదు, మా ఇంటి పక్కనే స్టేషన్ ఉంది వాళ్ళ ఆఫీస్ పక్కనే స్టేషన్ ఉంది మెట్రోలో వెళ్ళొచ్చంటే గుర్తుపడతారేమో కొంచెం చిన్న ఆర్టిస్ట్ చెందిన. అందుకని ఏం చేశాను మాస్క్ పెట్టాను, ఒక టోపీ పెట్టాను, కళ్ళలో పెట్టేకేశారు పెట్టెక్కాడు, ఎవడు గుర్తుపట్టా అక్కడ వెళ్ళాను లెక్చర్ దంచాను మళ్ళీ వచ్చాను ఎవడు గుర్తుపట్టా సూపర్ సక్సెస్ అనుకున్నాను. మొన్నటి ఏదో ఒక మీద మళ్ళీ మెట్రో ఎక్కేసా అడవిగా ఈసారి టోపు టోపీలు కడలోడలేదు మాస్క్ మాత్రం ఎక్కేశారు. 2 స్టేషన్లు పోయినాయి ఎవడు నా ఒక్క చుంటలో గుర్తుపట్టా, మాకు గుర్తుపట్టకపోయినా ప్రాబ్లం అండి, గుర్తుపడితే కదా గుర్తుపట్టకపోయినా నేను ఎవరు గుర్తుపట్టట్లేదా నా డిమాండ్ తగ్గిందా నా లోపలికి పోతుంది. నేను వెంటనే ఏం చేశాను మాస్క్ తీసేసాను, మాస్క్ తీసినా ఎవరు గుర్తుపట్టా స్టేషన్ దాటిపోయి అయినా ఎవరు గుర్తుపడి నాలో ఆందోళన మొదలు వేసి ఉంచున్నా ఇటువంటి తిరిగాను అయినా ఎవరు గుర్తుపడి ఏంట్రా ఏమైంది నన్ను ఆలోచిస్తే అప్పుడు నాకు తప్పింది వాళ్ళందరూ వాట్సాప్లో బయటకు వస్తే కదా మనం కూడా దగ్గరగా లేవు, మనం దగ్గరే లేవు దగ్గరగా ఉంటున్నాం అంతే. పక్క వ్యక్తికి మనకు మధ్య ఇనప గోడ, ఇంట్లో ఉన్న భార్యకి భర్తకి మధ్య ఇనప గోడలు, ఒకే గదిలో నలుగురుంటాం, ఒకే కారులో నలుగురు వెళ్తూ ఉంటాం, ఒకే ఆఫీస్లో నలుగురుంటాం. మీ ఇల్లు ఎక్కడ, మీరు ఏం చేస్తున్నారు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు అని అడిగేది కూడా లేదు. ఏమాత్రం టైం దొరికిన ఆ యొక్క వాట్సాప్ చూసుకుంటూ గడిపేస్తున్నాం మనం. నా రిక్వెస్ట్ ఏంటంటే కమ్ అవుట్ ఆఫ్ దట్ ఇడియట్ బాక్స్ అని కొంతకాలం టీవీ అనేవాడు, అంతకంటే దరిద్రమైన బాక్స్ ఏంటి వచ్చి మనలో క్రియేటివిటీ అభివృద్ధి చేసుకోవాలి. క్రియేటివిటీ అంటే ఆటం పాటం కాదు. ఎంత బాగా చెప్పాడంటే ఒక ఆయన క్రియేటివిటీ అంటే 2 అన్కనెక్టెడ్ ఐటమ్స్ని కనెక్ట్ చేయడం క్రియేటివిటీ అన్నాడు. అది మీ ఆఫీస్లో అవ్వచ్చు ఇంట్లో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు. ఉదాహరణ మీరు పుస్తకం మూసారు, పుస్తకం తెచ్చారు, అక్కడ ఫ్రెండ్ అనే పదం వచ్చింది, మళ్ళీ పుస్తకం మూసారు, మళ్ళీ పుస్తకం తెచ్చారు, అక్కడ ఎనిమి అనే ఒక పదం వచ్చింది,
ఆ ఫ్రెండ్ ఎన్ని ఏంట్రా మిత్రుడు శత్రుడు పెద్ద ఇందులో ఏంటి అని మనం మామూలుగా వదిలేస్తాం. కానీ క్రియేటివ్ పీపుల్ ఏం చేస్తారు అంటే అరే మిత్రుడు శత్రుడు రెండు వచ్చింది కదా వీటిని ఎలా కలుపుదాం అని ఒక్క సెకండ్ ఆలోచిస్తే ఒక్క లైన్తో దాన్ని కలపచ్చు. మీరు సరిగ్గా ఉంటే మీ శత్రువు కూడా మిత్రుడు అవుతాడు, మీరు సరిగ్గా లేకపోతే మీ మిత్రుడు కూడా శత్రుడు అవుతాడు. కనెక్టింగ్ టు అన్కనెక్టెడ్ ఆర్డర్స్. మార్క్ ట్విన్ అతను చెప్తాడు క్రియేటివిటీ కొత్తగా ఎక్కడి నుంచో పుట్టదు, ఉన్నదే తిరిగి మనం చేస్తే క్రియేటివిటీ అవుతుంది. మీరు గమనించారో లేదో చంద్రపతి సినిమా బాహుబలి సినిమా ఒకటే కదా, ఎప్పుడైనా ఆలోచించారా? నేను ఆలోచించాను. ఇద్దరు సవిత్రులది, సవిత్రులకి సొంత కొడుకు మీద ప్రేమ, సవిత్ర కొడుకు తల్లి మీద ప్రేమ, ఇదే కథతో రెండు సినిమాలు దిగారు. మనకి ఎందుకంటే ఐడియాలు కావట్లేదు కదా. సో నా ఉద్దేశం ఏంటంటే ఈ మార్క్ ఏం చెప్తారంటే కెలిడోస్కోప్ అని మనం చిన్నప్పుడు గాజులు పెట్టుకుని చూసేవాళ్ళు అంటే ఇట్లా గాజు ముక్కలు, అలాంటిది క్రియేటివిటీ అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న ఉంటాయి, మీ పథకాలు ఉంటాయి, మీరు చేసిన పనులు ఉంటాయి, లాస్ట్ ఇయర్ ఉన్న ఆఫీసర్ చేసిన పనులు ఉంటాయి, రికార్డ్స్ ఉంటాయి, మొత్తం అన్నీ ఆల్రెడీ గాజు ముక్కల్లో కెలిడోస్కోప్లో ఉంటాయి. మనం ప్రతిసారి దాన్ని మార్చినప్పుడల్లా షేప్ దాని డిజైన్ మారినట్టు మనం వచ్చినప్పుడల్లా యూ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ టు ద జాబ్ వాట్ యు ఆర్ డూయింగ్. యూ షుడ్ మేక్ ఎ డిఫరెన్స్ టు ద జాబ్. సీ యువర్ పొజిషన్ ఈస్ 1 year or 2 years. సారీ రేపు ఇవాళ కొత్త 4 గంటలకి సార్ రిటైర్ అయిపోవచ్చు, కానీ ఇవాళ చెప్తే వాళ్ళు పొద్దున ఆప్కాప్లో జయప్రకాష్ నారాయణ గారు ఎల్లుండి ఇండియా బ్యాంక్ ఉండేవారు, ఆయన వస్తే మొత్తం ఆడిటోరియం అంతా ఆయన కాదు. మీనింగ్ మనం చేసే ఉద్యోగం చేసినంత కాలమే గుడ్విల్, కానీ మీరు చేసే మంచి పని జీవితాంతం గుడ్విల్. మీతో పాటు అదే ఒక ఆఫీసర్ ఉండేవారా, ఒక మేడం ఉండేవారా, ఆయన ఇట్లా చేశారు అని చెప్పి జీవితాంతం మళ్ళీ గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటాయి. ఇలా చేయాలంటే 3 కాఫీ అంటే ఎంతమందికి ఇష్టం? కాఫీ 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 సూపర్. నాకు కూడా ఇష్టం. పొద్దున్నే లేచి డికాషన్ తీసుకుని స్టవ్ మీద కింద పెట్టి ఆ కింద కాగబెట్టి అందులో పాలు పోసి పాలు కూడా కాబట్టి డికాషన్ కలిపి తగినంతగా చక్కెర అందులో కలుపుకొని కింద నుంచి మగ్గుకి, మగ్గ నుంచి కిందకి, పైనుంచి కిందకి, కింద నుంచి కిందకి తీసుకుని ఆ హోమ్లో కాఫీ పట్టుకుని హోమ్ రావాలి సార్. దాన్ని పట్టుకుని కుమకుమ వాసన చూస్తూ కిటికీలోకి వచ్చేది సన్ రైజ్ చూస్తే కిక్కే వేరప్ప కదండి. మనకు కూడా అలాంటి కిక్ కావాలంటే కాఫీ లాంటిది మనకు కూడా ఒక పదం తెలుసుకోవాలి. ఆ పదం పేరు ఏంటంటే ఆస్క్. ఆస్క్ అంటే అడగండి. ఏఎస్కే ఆస్క్ అదని కావాలి. ఏఎస్కే అంటే ఏంటంటే ఏ ఫర్ యాటిట్యూడ్, ఎస్ ఫర్ స్కిల్, కే ఫర్ నాలెడ్జ్. ఈ 3 కాంబినేషన్ ఉంటే జీవితంలో ఎవరో ఓడిపోయే అవకాశం లేదు. వాట్ ఈస్ యాటిట్యూడ్? యాటిట్యూడ్ ఈస్ ఎ షోకేస్ ఆఫ్ ఎ షోరూమ్ కాల్డ్ యూ. నువ్వనమాట ఒక పెద్ద షోరూమ్ అయితే మీ యాటిట్యూడ్ షోకేస్ లాంటిది. ఎలాంటి యాటిట్యూడ్? 105 అన్నదమ్ములు, కౌరవులు, పాండవులు అందరూ ద్రోణాచార్యుల దగ్గర విడిపించ నేర్చుకుంటారు. చెట్టు చూడమన్నారు, అందరు చెట్టు చూశారు. కొమ్మను చూడమన్నారు, కొందరు చూశారు. ఆకులు చూడమన్నారు, ఇంకొందరు చూశారు. ఆకుల్లో చిలక చూడమన్నాడు, అర్జునుడు ఒకటే చూశాడు. చిలక కన్ను చూడమన్నాడు, అర్జునుడు ఒకటే చూశాడు. ఆ చిలక కన్నుకు గురి చూడమన్నాడు, అర్జునుడు ఒకటే చూశాడు. బాణం కొట్టమన్నాడు, అర్జునుడు కొట్టాడు. బిడ్డ కింద పడి ఒకటే నమ్మాయి, మిగతా 104 మందికి చేత కాదు. ఏ నేను కొట్టాలి అని ఉద్దేశం. ఇంకా మా తెలంగాణ అరే మా అమ్మ 100 మంది కొడితే సిరక ఉంటుందా అని అడుగుతాను. యాటిట్యూడ్ ఇస్ యువర్ పాజిటివిటీ, పాజిబిలిటీ థింకింగ్. ఇది జరిగి తీరుతుంది. ఎందుకు జరగదని మీకు మీరు ప్రశ్న వేసుకోండి. 100% వచ్చింది. ఎత్పావం తత్పవతి, ఇది నేను చేయలేను, ఇది నేను చేయలేను. 100% మీకు 10 కోట్లు ఇచ్చిన చెప్పండి, ఇది నేను చెయ్యగలను విశ్వసించండి. 100% మీరు చేస్తుంది. యాటిట్యూడ్ గురించి ఒక షార్ట్ స్టోరీ చెప్తాను నేను. ఒక ఆయన ఇంటి బయటకు వచ్చాడు, వస్తే పక్కింటి ఆయన కొత్త కారు తుడుస్తున్నాడు. నేను అడిగాడు, సుబ్బారావు గారు ఏంటి కొత్త కారు ఉన్నారా అని అడిగాడు. అతను ఇంకా గర్వంగా చూస్తాం, నేను కొనలేదండి, మా అన్నయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు అన్నట్టు. ఇతను ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఆ సుబ్బారావు ఇన్నాడు, ఏంటి రామారావు గారు ఆలోచిస్తున్నారు, మీ అన్నయ్య మీకు ఎప్పుడు గిఫ్ట్ ఇస్తాడా అని ఆలోచిస్తున్నారా అన్నాడు. లేదండి, నాకు తమ్ముడు ఉన్నాడు, వాడికి ఎలా గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను. యాటిట్యూడ్ ఈస్ నాట్ గెటింగ్ అండ్ ఫర్గెటింగ్, యాటిట్యూడ్ ఈస్ గివింగ్ అండ్ ఫర్గివింగ్. పక్క వ్యక్తిని వదిలేదు. క్యారీ 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 ఎన్ని లోడ్స్? 35 ఏళ్ల క్రితం నా పెళ్ళైన కొత్తలో మా అత్తారింటికి వెళ్తే జీడిపప్పు ఉప్మా వేయలేదు సరే, ఇంకా ఇక్కడ తీసుకెళ్ళి ఎలా బతుకుతామా, ఎలా బతుకుతాను చెప్పండి. ఈ క్యారీ లోడ్ మీద వచ్చిన స్టోరీ చెప్పమంటారా? ఒక స్వామికి ఆయన శిష్యుడు ఇద్దరు సర్వసంగ పరిచారులు అడవిలో నడుచుకుంటారు, అలా వెళ్తున్నారు. ఇద్దరు ఆదాయ బావులు 6 ఫీట్ ఉంటారు అక్కడ. దారి కట్టంగా ఒక కాలువ వస్తుంది వాళ్ళ నడకలు. ఆ కాలువ 5 అడుగులు లోపల ఉంటుంది. వీళ్ళిద్దరు పొడుగు కాబట్టి దాన్ని దాటుకుని అవతలకి వెళ్ళిపోగలుగుతారు.
ఈ రోజు కూడా వాళ్ళిద్దరు అందులో దిగి దాటుకుని అవతల పక్కకి వెళ్దాం అని అటు పక్క నడుస్తూ ఉంటే ఒక అమ్మాయి 18 ఏళ్ళ అమ్మాయి వచ్చి స్వామి ఆగండి అని ఇద్దరు ఆగిపోయారు. ఇద్దరు ఆగిపోయారు. ఏంటమ్మా అని గురువు అడిగాడు. ఏంటమ్మా అంటే గురువు అడిగాడు ఏంటమ్మా అని అడిగాడు. వెంటనే ఈ అమ్మాయి అడిగింది, నేను కొంచెం షార్ట్గా ఉంటానండి, అవతల పక్కకి వెళ్ళాలి, కొంచెం అర్జెన్సీ ఉంది, మీలో ఒకళ్ళు భుజం మీద కూర్చోబెట్టుకుని మమ్మల్ని తీసుకెళ్తారా అని. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నేను సన్యాసిని, సరసంగా పరిత్యాగిని, శ్రీమూర్తులు మేము ముట్టుకోకూడదు, ఆ మాత్రం తెలియదా అని గురువు గారు అక్కడి నుంచి ముందుకెళ్ళిపోయారు. కానీ శిష్యుడు ఆలోచించాడు, అరే ఇది మా చెల్లెలకి ఇట్లా అయితే ఏమవుతుంది, చెల్లె కదా తప్పే ఉంది అని నా డామ్మ అని తన భుజం మీద కూర్చోబెట్టుకుని 4 అడుగులే సంవత్సరం తిప్పేశాడు. ఇది చూసి మరి గురువు గారు కోపం వస్తుంది కదా గురువుకి, బగ బగ బగబో మమ్మల్ని పండిపోయాడు. మాట్లాడకుండా నడుస్తున్నాడు. సడన్గా చోట ఆగి ఆయాసం తీర్చుకుంటే శిష్యుడు వెళ్ళాడు, స్వామి నా మీద ఏమైనా కోపం వచ్చిందని తెలీదా, నీకు తెలీదా అన్నాడు. అదే నాకు అర్థం కావట్లేదు స్వామి, నా మీద ఎందుకు మీకు కోపం వచ్చిందని నీకు తెలీదా ఆలోచించు అన్నాడు. లేదు మీరు చెప్పండి స్వామి, ఆ అమ్మాయిని ఎందుకు మోసం ఇందాక అన్నాడు. స్వామి ఆ అమ్మాయిని నేను అక్కడే తీసేశా, మీరే ఇంట్లో మోసం మనకి ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన అనుభవం, చిన్నప్పుడు ఎప్పుడో స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఎవడో దిగిపో అన్నాడు, అప్పటికి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడం, చిన్నప్పుడు ఎవడో ఏదో అన్నాడు, అక్కడి నుంచి పని చేయడానికి, అంటే మీలో ఉన్న కెపాసిటీ అర్థం చేసుకోండి. మీ కెపాసిటీ నేను బాగా మాట్లాడచ్చు, అమ్మాయి బాగా మాట్లాడితే వినొచ్చు, ఆయన విని అర్థం చేసుకోవచ్చు, ఆయన విని అర్థం చేసుకున్నాన్ని కాగితం మీద రాయొచ్చు, దాన్ని ఆయన పీడిపి కొట్టచ్చు, దాన్ని నన్ను ఆర్టికల్లో చేయొచ్చు, దానికి వారి పేరు పెట్టచ్చు, దానికి ఆయన బొమ్మ వేయచ్చు, అట్లాంటి 10 ఆర్టికల్ మీరు కంపైల్ చేసి ఒక బుక్ చేయొచ్చు, దాన్ని ఆయన టైటిల్ పెట్టచ్చు, దానికి ఆయన టైటిల్ పేరు పెట్టచ్చు, ఆయన పబ్లిష్ చేయొచ్చు, ఆయన ప్రింట్ చేయొచ్చు, ఆయన మార్కెట్ చేయొచ్చు, చదువుకుని బాగుపడచ్చు. ఈచ్ వన్ ఆఫ్ అసర్ బాండ్ విత్ కాన్ఫిడెన్స్. చిలక చెట్టెక్కమంటే ఎక్కుతుందా, నీళ్ళలో దూకమంటే దూకగలుగుతుందా, చేపలు చెట్టెక్కమంటే ఎక్కగలుగుతుందా, మనలో ఇడెంట్ టాలెంట్ ఉంది. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారు కాలేదు. 100% గ్యారంటీ నేను చిరంజీవి గారు, నాకంటే పెద్ద యాక్టర్, నాకంటే పెద్ద మనసు ఉన్నవాడు, గోడు 100% గ్యారంటీ నేను చిరంజీవి గారు కాలేదు. కానీ 10,000% గ్యారంటీ చిరంజీవి గారు కూడా ప్రతి కాలేదు. నేను ఆయన తప్పు చేసి మాట్లాడతాను. ఈచ్ వన్ ఆఫ్ అస్ ఆర్ బోర్న్ విత్ కాంపిటెన్సీ. మనలో తిరిగి ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తిని మనం తెలుసుకోలేక మనం ఏంటంటే వాళ్ళ కాదు వీళ్ళ కాదు నేను ఇంతే మన విద్య మనకు మనం మండిందని చెప్పినట్టు రాసుకుంటాం. సో యువర్ యాటిట్యూడ్ ఇన్ థింకింగ్, పాజిబిలిటీ థింకింగ్, ఎందుకు కాదు అని ఆలోచించాను. ఒక సమస్యని ఒకరోజు రాత్రి 11 వరకు ఆఫీస్లో ఎలా పనిచేయాలి, ఎలా పని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో ఎవరైనా రాత్రి 11 12 సార్ చెప్తూ పని ఇవాళ రాత్రి కంప్లీట్ చేసి వెళ్ళాలి అన్నారు. ఇద్దరు ముగ్గురు ఉండిపోయారు. 11 అమ్మా నెక్స్ట్ డే మనం ఇద్దరికే చెప్తాం, అడిగినట్టు కాదు వాళ్ళకి, ఈకంటే నువ్వు పోయావు, రాత్రి పదకొండు ఆఫీస్లో తెలుసా, 11 ఎన్నిసార్లు 11 వరకు మనం మన గేటు బయట చూడలేదా, ఎన్నిసార్లు మన సినిమాలు చూస్తే 11 వరకు కూర్చోదా, ఎన్నిసార్లు రాత్రి 12:30 కూర్తాం అంటే పెట్టుకున్న కొత్తగా మన చుట్టాలను చూపించడానికి వేలుకుని కళ్ళు ఎవరైనా మనం పెట్టుకుతే కదా, అప్పుడు అంత ఇష్టం కదా మనకి. ఆఫీస్ ఉద్యోగం అనేటప్పటికీ కదా మన కష్టం వచ్చేస్తుంది, రూల్ బుక్ ఉంటుంది కదా ఇక్కడ. స్టీవ్ జాబ్స్ అంటారు, ఇఫ్ యు లవ్ యువర్ జాబ్ దేర్ ఇస్ నో జాబ్ అట్ ఆల్. మనం ఎంత చేస్తున్న పనిని ప్రేమిస్తే అసలు పనిలా అనిపించదు, ఆడుతూ పడుకుంటూ మనం చేసుకుంటూ పోతామని చెప్పి చెప్తారు. సో యువర్ యాటిట్యూడ్ షుడ్ బి లవింగ్ యువర్ జాబ్. దెన్ ఎంపతి, పక్క వాడిని ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే విశాల హృదయంతో మీరు గవర్నమెంట్ యువర్ జస్ట్ ఒక బ్రాడ్కాస్ట్, ఈ మైక్ లాగా నేను మాట్లాడింది మీకు చేరుస్తుందో, గవర్నమెంట్ ఇచ్చేది మీరు మైక్ లాగా ప్రజలు చేరుస్తున్నారు, ఏమో రైట్ సార్, అంతే కదా. అలాంటప్పుడు మీ మనసు ఇంకా విశాల చేసుకోవాలి. ఎంపతి అంటే, ఎంపతి అంటే ఏంటంటే సింపతి, సింపతి అంటే జాలి చూపించడం, ఎంపతి అంటే అవతల వాళ్ళ కోణం నుంచి ఆలోచించడం. మా కాలేజీలో ఉండే ఒక అబ్బాయి వాడు 25 ఏళ్ళ మొన్న ఎప్పుడో మా ఇంటికి వచ్చారు. పొద్దున వచ్చి సార్ రాత్రి 2 మిమ్మల్ని నిద్ర లేపుదాం అనుకున్నా సార్, ఏమైంది అన్నారు. మా అబ్బాయికి జ్వరం వచ్చింది సార్, 102 జ్వరం. నేనేమన్నా అయ్యో అలాగే లేపాల్సింది, పక్కింట్లోనే ఉన్నాను, కాకులు తీసుకెళ్ళేవాడి నేను అని చెప్పన్నాను కదా. మీరు గమనించండి నేను అట్లా అన్నాను, వాడు 102 అనగానే మనం ఇక్కడ సింహం ఎత్తుతుంది.
ఏ నోట్ అండి ఆ బాబు మన మా పర్మనెంట్ పోతే 103 వచ్చింది, మా అన్నయ్య మనవరాలు 104 వచ్చింది, వాడు ఎవరో టీవీలో చూపించాడు 106 వచ్చి చచ్చిపోయాడు అంట. అతను ఏమనుకుంటాడంటే జీవితంలో ఈ వెదవికి నాకు కష్టం పడించింది. ఎస్ సార్ ఎంపతి అంటే అవతల వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు మీరు ఏమి చేయదు, ఏ చేయదు, మీ మనసు ద్వారా మీ చెవులు రెండు తెరిచి వాళ్ళ కష్టాన్ని చెప్పుకోలేదు. ఎవరికి తెలుసు యూ కెన్ మేక్ డిఫరెన్స్ టు దేర్ లైఫ్. ఆ కష్టాల్లో వచ్చిన వాళ్ళ జీవితంలో ఏం కాదయ్యా సర్దుకు పోతుంది అంటే ఏమవుతుంది. నాకు స్వామీజీలు అంటే ఇష్టం. సో మనం ఎవరు తెలుసు మనం చిన్న చిరునవ్వు పక్కవాడి జీవితంలో వెలిగిస్తున్నాం. స్వామీజీలు అంటే నాకు ఇష్టం, ఎందుకంటే ఏ స్వామి నువ్వు నాశనం అయిపోతావు లేకపోతే చచ్చిపోతావు అని చెప్పరు. నిజమైన జన్యూస్ సెప్టెంబర్ నుంచి నీకు బాగుంది, నువ్వు దానం చేయి బాగుంటుంది, 3 రోజుల తర్వాత బాగుంటుంది, 10 రోజులు అయ్యా అనిపిస్తావు అంటే 10 రోజుల్లో లాటరీ టికెట్ వస్తున్నాం కాదు, నీ బుద్ధి మారుతుంది. మనమున్న ప్యాసివ్ మూడ్ పోయి యాక్టివ్ మూడ్ వస్తుందని చెప్పి చెప్తాను. సో యాటిట్యూడ్ ఈస్ ద కీ. దెన్ ద సెకండ్ వన్ ఈస్ ఎ స్కిల్. ఎ స్కిల్ ఈస్ సంథింగ్ విచ్ యూ ఆర్ నాట్ బోర్న్ విత్. నైపుణ్యం ఏదైనా ఉంటే నేను పుట్టగానే మైక్ తీసుకుంటా, సచిన్ టెండూల్కర్ బ్యాట్ తీసుకుంటా. ఎ స్కిల్ ఈస్ సంథింగ్ విచ్ యూ ఆర్ నాట్ బోర్న్ విత్, పుట్టుకతో అది కాదు, బట్ వీ లెర్న్ ఫ్రమ్ అదర్స్, పక్క వ్యక్తి దగ్గర నేర్చుకుంటాం, వీ ప్రాక్టీస్ ఇట్, సాధన చేస్తాం అండ్ వీ మాస్టర్ ఇట్. దాని మీద పరిపూర్ణమైన ఒక గ్రిప్ తెచ్చుకుంటాం. దాని మీద మీరు 100 పుస్తకాలు చదవండి, సైకిల్ దగ్గర వస్తుందా? ఎడమ చేత ఎడమ హ్యాండిల్ బార్ పట్టుకొని ఎడమ కాలు ఎడమ పెడల మీద పెట్టి మెల్లిగా కుడి కాలు ప్యాంటు తిరగకుండా పైకి లేపి కుడి పెడల మీద పెట్టి కుడి చేతితో కుడి హ్యాండిల్ బార్ పట్టుకొని సమతుల్యం పాటిస్తూ చిన్నగా చూస్తూ గడియార క్రమంలో కాళ్ళు తొక్కే సైకిల్ వచ్చినాక దొరికితే సైకిల్. మనకంటే పెద్దవాడు కూడా మన అన్నయ్యో అక్కయ్యో ఎవరు పాడిందో ఏం కాదురా అని చెప్పి మనం కూర్చోబెట్టి తోసేస్తే ఇంట్లో పడితే మోకాల్సి తిరిగితే వాడిని నవ్వితే ఏ నాకు ఏం కావాలా అని చెప్పి మొత్తాడు ఎవరు చూడకుండా స్లోప్లో పెట్టుకుని సైకిల్ దొరికితే వస్తుంది. ఎస్ఆర్ఓ సిమిలర్లీ ఏ స్కిల్ అంత గొప్పదో గవర్నమెంట్ ప్రజెంటేషన్ చేయడం, అంత గొప్ప విషయం టెక్నాలజీని పట్టుకోవటం కదా, చిన్న చిన్న పిల్లలు చేస్తున్నారు. మనం కరెక్ట్గా 15 నిమిషాలు 15 రోజులు మీరు పట్టుకోండి, ఏ స్కిల్ మీకు రావా 100% వస్తుంది. మనకేంటంటే దాని మీద భయం, ఏమవుతుందో వస్తుందో రాదో అనే భయంతో మనం దాన్ని చేయట్లేదు. మీరు ఎవరైనా ఈటీవీ వార్తతో న్యూస్ రీడర్ అవ్వాలనుకుందామా? ఏముందంతా సింపుల్, ఈనాడు పేపర్ కట్ చేయండి, సాక్షిలో ఓ ఆర్టికల్ ఏదో కట్ చేయండి, ఇంట్లో అర్థం మీద పెట్టుకోండి, నమస్కారం నా పేరు స్వాతి, ఈటీవీ వార్త స్వాగతం అని ఎవరొద్దాడు నేర్చుకోవట్లా మనం చేతులు పెట్టుకుని ఇక్కడ పట్టుకుని కూర్చున్నాం అన్నమాట. ఓ రాజుగారిని ఎంచుకోవాలి ఆవిడ కొట్టింది, రాజుగారిని వాళ్ళ ఆవిడ ఆకొట్టింది, ఇంకెవరికైనా ఎన్ని చేతులు ముందుకొస్తే నా దేహం ఆగలేదు, రాజుగారి వాళ్ళ ఆవిడ కొట్టింది. రాజుగారి పాపం 3 పాటలు వచ్చి బయట వచ్చిన మంత్రి గారిని చూడగానే మా ఆవిడ నన్ను ఎందుకు కొట్టిందో చెప్పుకోవాలి, నాకేం తెలుసండి మీ ఆవిడ నిన్న ఎందుకు కొట్టింది అన్నాడు. మా ఆవిడ నన్ను ఎందుకు కొట్టిందో చెప్పకపోతే రేపు పొద్దున్న లోపల నీ తల తీసేస్తాను. ఈ మంత్రి చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ అమ్మాయింది 12 ఏళ్ల పిల్ల, నాన్న ఏంటని నాన్న అని తెలియదు, రాణిగారు ఎందుకో రాజుగారిని కొట్టారట, అది ఎందుకో నేను కనుక్కోకపోతే నా తల తీసేస్తాడట, తిక్కలోడు దొరికాడు అని చెప్పాడు. నాన్న రేపు నువ్వు అంతఃపురానికి వెళ్ళేటప్పుడు కోర్టుకు వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళిన అన్న అని చెప్పాడు. అనగానే ఎందుకమ్మా అక్కడ నేనే సాల్వ్ చేయలేను నువ్వేం సాల్వ్ చేస్తావు, నీకు ఎందుకు నన్ను తీసుకెళ్ళిన అన్న. ఈయన వెంటనే ఏం చేశారు, వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళారు. వీళ్ళ వాడు అమ్మాయిని తీసుకుని అక్కడి నుంచి నెక్స్ట్ డే వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ రాజుగారు వస్తున్నారు అబ్బో అని అంటారు కదా, ఈ అమ్మాయి ఏం చేసినట్టు అక్కడ స్తంభం ఉంటే ఆ స్తంభాన్ని 2 చేతులతో 2 కాళ్ళతో గట్టిగా కావలించుకుని రక్షించండి రక్షించండి రాజుగారు నన్ను రక్షించండి రక్షించండి. రాజు చూసి ఎవరు అమ్మాయి అమ్మాను, నేను మంత్రి గారి అమ్మాయి, నన్ను రక్షించండి రక్షించండి రక్షించండి. ఈ అమ్మాయి ఏమైనా సెన్స్ ఉందా నీకు, నువ్వు గట్టిగా చేతులతో పట్టుకుని నువ్వు గట్టిగా కాళ్ళతో పట్టుకుని నీకు నువ్వు బంధించుకుని నన్ను రక్షించమంటావు ఏంటన్నా? అంతే కదండి, మీరు మాత్రం మీ ఆవిడ కొడితే మీరు ఎందుకు కొట్టారో మీరు తెలుసుకోకుండా మా నాన్న పడ్డా నేను అట్టాక చేశాను. మనలో చాలామంది ఏం చేస్తామంటే ఒక స్తంభాన్ని ఎక్కడో పట్టుకొని మనం కేవలం ఎక్స్క్యూజెస్ వెతకాలి. ఎక్స్క్యూజెస్ లేట్ అయింది అనగానే 90% మంది తలనొప్పిగా ఉంది, కార్ పంచర్ అయింది, సైకిల్ పంచర్ అయింది, ట్రాఫిక్ జామ్, మనం ఎవడైనా
అవును సార్ లేట్ అయింది ఇవాడు మూడు బాగా అరగంట లేటుగా వచ్చా అని చెప్పే ధైర్యం ఉండదు ఎందుకంటే అరగంట లేటుగా పనిచేసే స్వతంత్రం కూడా మనకు ఉంది అది మనం చేయం కాబట్టి సో యువర్ స్కిల్ ఆ స్కిల్ అంటే ఏంటంటే ఫస్ట్ లీడర్షిప్ లీడర్షిప్ అంటే మనకున్న ఒక పెద్ద అపోహెట్స్ అంటే స్టేజ్కి ఉపన్యాసాలు చెప్పే వాడే లీడరు లేకపోతే మన ఆఫీస్కి బాస్ అయితే లీడరు అని ఒక అపోహ ఉంది వాట్ ఈస్ లీడర్షిప్ అంటే సత్యసాయి బాబా చెప్తారు లీడర్షిప్ ఈజ్ లీడింగ్ సెల్ఫ్ అంటారు నిన్ను నువ్వు నియంత్రించుకుని నిన్ను నువ్వు సరైన మార్గంలో పెట్టుకోవటమే లీడర్షిప్ అంటారు ఎందుకు ఉండాలి నేను అడుగుతాను మీరు ఎవరైనా బాగా పాట పడతారా అని అడుగుతాను ఎవరు చేయొద్దు ఉదాహరణ మీ పేరు ఏంటమ్మా మాధవి మాధవి గారు చేయొద్దారు అంటారు నేను వచ్చి పాడమంటాను ఆ అమ్మాయి పాట నాకు నచ్చింది నేను వెంటనే మా సీరియల్లో అమ్మాయిని పెట్టించి పాట పాడించేస్తాను ఇది చూసి దేవి శ్రీప్రసాద్ నచ్చి ఆ అమ్మాయితో సినిమాలో పాట పాడించేసారు అది చూసి కీరవాణి గారు నచ్చి తన సినిమాలో పాడించుకున్నారు అది ఆస్కార్ కట్టి రేపు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందా లేదా ఎప్పుడు చెయ్యితే కదా ఆస్కార్ రావాలంటే ఆస్కార్ చెయ్యాలి కదా ఎవరు చేస్తారు ఇప్పుడు నేను చేస్తాను సార్ నేను ఉన్నాను సార్ అనాలి కదా రెండు చేతులు పెట్టు ఎవరు చేస్తారు నేను చేస్తాను ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యాను నేను చేస్తాను విభిన్నంగా చేస్తాను అని మీకు మీరు అనుకోండి మీరు లీడర్షిప్లో ఉంటారు నెంబర్ టూ త్రీ డైమెన్షనల్ లీడర్షిప్ ఉంటారు థింకింగ్ డూయింగ్ కమ్యూనికేటింగ్ టిడిసి థింకింగ్ అంటే వన్ థర్డ్ ఆఫ్ యువర్ టైం ఆలోచనల కోసం ఆలోచన అంటే మనకి ఉదాహరణ చెప్తాను నేను అబ్రహాం లింకన్ ఒక సామెత చెప్తాను అన్నమాట ఇఫ్ యూ హావ్ ఎయిట్ అవర్స్ ఆఫ్ టైం టు చాప్ ఎ ట్రీ మీ దగ్గర 8 గంటల సమయం ఉంటే చెప్తున్నాను తాకి ఐ విల్ షార్పెన్ మై యాక్స్ ఫర్ 6 అవర్స్ అంటాడు గొడ్డలి పొదలు పెట్టడానికి నేను 6 గంటల పాటు వినియోగిస్తానంటాడు మనం ఏం చేస్తాం ముండి గొడ్డలు తీసుకుని యువర్ టైం స్టార్ట్స్ అవ్వాలి కానీ కొట్టి 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 కష్టపడుతున్నా సార్ 9 ఆఫీస్కి వస్తున్నా సార్ 7 ఇంటికి వెళ్తున్నా సార్ కానీ రిజల్ట్ రావట్లేదు సార్ ఫస్ట్ గొడ్డలి పొదలు పెట్టాలి గొడ్డలి పొదలు పెట్టడం అంటే ఈ పని ఎలా చేయాలి మనం పోగట్టు ఆలోచించాం దాంట్లో దూకడం కాదు ఒకేసారి పని చెప్పారు నేను ఏం చెప్తాను అని పోగండి నాకు ఫోన్ చేసి 10 నిమిషాలకి ఇక్కడికి వచ్చారు వీళ్ళు మాట్లాడమన్నారు నేను కనీసం అరగంట మాట్లాడాలంటే నా మైండ్లో ఏం మాట్లాడాలి ఆస్కు గురించి మాట్లాడాలి ఇది నేను మెంటల్ ప్రిపరేషన్ అయ్యాను కాబట్టి ఇక్కడ కడుక్కోకుండా మాట్లాడుతున్నాను లేకపోతే నేను మా నాన్నగారు చెప్పారు అంటే మాట్లాడేవాడు అంటే ఎందుకు రాదు అంటే వెన్ యూఆర్ ప్రిపేర్డ్ వస్తుంది సో స్కిల్ ఏంటంటే మీ యాక్షన్ ఇనిషియేటివ్ మీ ప్రిపేర్డ్నెస్ దాన్ని ప్లానింగ్ ప్లానింగ్ ఈజ్ ఎ స్కిల్ అండి ఎట్లా మనకి 3 గంటల సినిమా తీయడానికి వాళ్ళు కనీసం ఒక 2 ఏళ్ల పాటు కష్టపడతారు స్క్రిప్ట్ 3 స్టేజెస్ ఉంటాయి స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఈ 3 స్టేజెస్ పని సిమిలర్లీ మీరు ఏ జాబ్ చేస్తున్నా ఫస్ట్ ప్రీ ప్రొడక్షన్ ఎలా చేయాలి ప్రొడక్షన్ ఎఫిషియెంట్గా చేయగలరు పోస్ట్ ప్రొడక్షన్ అక్కడ జరిగిన తప్పులు కూడా ఇక్కడ తప్పించుకొని ఎంత ఎఫెక్టివ్గానే ప్రజెంట్ చేయగలుగుతారు ఈ 3 మీ దగ్గర ఉంటే సినిమా మీరు ఈజీగా తీసేయగలుగుతారు ఇంత మీకు పెద్ద సమస్య లేదు బట్ అన్ఫార్చునేట్ ఏమవుతుంది నాకు టైం లేదు సార్ నాకు ఎక్కడ టైం ఉంది సార్ పొద్దున్న చేస్తే ఇల్లు చూసుకోవద్దు ఏమో చూసుకోవద్దు ఆఫీస్లో ఆఫీస్ చూసుకోవద్దు అసలు జబర్దస్త్ చూడద్దు మనకి ఎంత పెద్ద సమస్య బిగ్ బాస్ నుంచి వాడు ఎవడో ఎలిమినేట్ అయ్యాడు మనకి ఎంత సమస్య అన్నాడు అన్నప్పుడు ఎంత సోషల్ ఇష్యూస్ అండి మామూలు కన్సర్న్స్ కాదు అన్ని అమ్మ ఈ దగ్గర బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయింది ఎంత సమస్య వాడెవడ ప్రదీప్ భార్య ఎవరో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు నేనే షాక్ కాదు నా భార్య పెట్టారు అనగానే మనం వెంటనే ఓపెన్ చేస్తుంది చిరంజీవి ఏం చేశాడు ఎవరు బంధువులు పోతే చిరంజీవి ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు తీర్చుంటే అక్కర్లేని పనికిరాని పసలేని మ్యాటర్స్లో మన టైం నేను మీ అందరికీ ఒక సూపర్ ఫార్ములా చెప్తాను దీని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఎందుకంటే కంపల్సరీ ఒక పుస్తకం చదివాను నేను మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్ ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ మగవాళ్ళు మార్స్ గ్రహం నుంచి వస్తారట ఆడవాళ్ళు వీనస్ గ్రహం అంటే వేరువేరు వచ్చారని కాదు వేరువేరు స్వభావాలతో పుడతారు మగవాళ్ళు ఏం చేస్తారు మగవాళ్ళు ఏం చేస్తారట అంటే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు ఆడవాళ్ళు ఏం చెప్పినా మగవాళ్ళు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు కానీ మగవాళ్ళు ఏం చెప్పినా ఆడవాళ్ళు ఈ చెవితో విని ఈ చెవితో విని నోటితో వదిలేస్తారు వాళ్ళు చెప్పకుండా ఎవరి దగ్గర ఆడలేదు నేను గమనించి నాకే ఇష్టం లేని ఆడవచ్చు కానీ చెప్పేస్తాను ఎవరికైనా చెప్పను అని మంచి ఒక పక్కన
ఎవరు గిన్నెలతో మాట్లాడతారు. సిమిలర్లీ మగవాడి పొజిషన్ ఆధారపడి పాప ఇంట్లో మన భార్య ఎవరో ఆవిడ కష్టపడి ఇంట్లో పొద్దు నుంచి వెయిట్ చేస్తుంది, మీరు వస్తారు కేశవ్ గారు వస్తారు వస్తారు అని వెయిట్ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ కొట్టుకుని కొట్టుకుని వచ్చేస్తాం ఇంటికి వెళ్తాం. అమ్మాయి వచ్చేసారా, వాడు పని మనిషి రాలా, పిల్లాడు హోంవర్క్ చేయాలా, చూపులెట్టు పోయిపోయింది అని ఆవిడ చెప్తూ ఉంటుంది. మనకేంటి ఆఫీస్లో ఇంకా 3 సమస్యలు లెక్క అవ్వడం అని అబ్బాయి తీసే పని మనిషి మార్పించే చదువు చెప్పించే అడిగి పిల్లడు ఆవిడ సంభ్రమం లేదు. ఇంకో సలహాలు నాకు తెలియవా అని అయితే చెప్పావు అని అక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారంటే, మీ 2 చెవులు తెరిచి ఇందాక చెప్పినట్టు మీ మనస్సు తెచ్చి ఆవిడ ఏం చెప్తేది మీరైతే చేతులు పెట్టుకుని అంతేగాని అంతేగాని అంతే ఇంకేట్లో పుట్టుకు వస్తున్నారు కాదు, జనరల్గా అభిప్రాయం పెద్దాలు. ఆవిడ ఒకసారి నా మీద బ్రహ్మాండమైన ఒక కవిత రాసింది, అందంలో అయినా ఆనందంలో అయినా ఇచ్చుటలో అయినా ఈనాడు కానీ ఆనించి ఆహ్లాదంగా రాసి నాకు ఒక ఫోటో పెట్టి నాకు ఇచ్చింది నా బర్త్డే. వాడి బర్త్డే వస్తున్నాను భగవాన్ అందరూ ఏకీపిస్తారు నాతో, భార్య పోతే తొందరగా వచ్చేస్తుంటాయి ముందే కదా తీర్పుని తప్పు పడుతుంటాం. మళ్ళీ వాళ్ళు కూడా మనకంటే ఎక్కువ తిన్నారు, ఫోన్ మన ముందరే మాట్లాడతారు. ఇంకా మన వీక్లో బర్త్డే ఉందంటే మన ఇంట్లో సీనియర్ ఎట్లా ఉంటుందండి, ఏం బర్త్డే లే 40 ఇంకా బర్త్డే బర్త్డే వస్తుంది ఇంకా కొనుక్కోరా బాబులతో మాట్లాడాల మాట్లాడాల్సిందే కొనాల్సిందే అని చెప్తూ ఉంటుంది. సరే నేను కూడా ఒక బర్త్డే వస్తే ఏదో ట్రయల్ కాబట్టి నేను కూడా రాసే యథార్థం, నా కాఫీ అంటే ఇష్టము, నా కాఫీ అంటే ఇష్టము, తనకి టీ అంటే ఇష్టము. నిజంగా కూడా నా కాఫీ అంటే ఇష్టము, తనకి టీ అంటే ఇష్టము, నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టము, తనకి నాగార్జున అంటే ఇష్టము, నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టము, తనకి సాయిబాబా ఇష్టము, నాకు మాట ఇష్టము, తనకి పాట ఇష్టము, నాకు అల్లరి ఇష్టము, తనకి బద్దలు ఇష్టము, నాకు శబ్దం ఇష్టము, తనకి నిశ్శబ్దం ఇష్టము అని ఇట్లా ఎవరు రాశారు రాసి కింద రాశారు. అయినా సరే తనంటే నాకు ఇష్టం, నేనంటే తనకి ఇష్టం. నో మ్యాటర్ వాట్ ద డిఫరెన్సెస్ వి నీడ్ ఇన్ ఎనీ రిలేషన్, భార్య భర్త రిలేషన్ అంటే కాదు, ఏ రిలేషన్లో అయినా మన ఇద్దరు వెళ్ళి ఒకళ్ళ మీద ఒకరికి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుందో, ఒకళ్ళ మీద ఒకరికి మ్యూచువల్ గౌరవం ఉంటుందో అప్పుడు ఆ రిలేషన్ లాస్ అవుతుంది. ఒక స్నేహితులు ఉంటారు, ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు, దిస్ ఇస్ అ ఫ్యామిలీ. రోజు చూసి మొహాలు చూసుకొని ఇక్కడ కదా మనంతా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కదా, ఇక్కడ రాని ఒకటి ఇంట ఒకటి అంటా ఉన్నారు. ఏం చేయదు ఎవరు చేయదు. కాబట్టి ఫస్ట్ ఒక ఫ్యాన్ టక్ 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 అని శబ్దం చేస్తుంది, ఏమో మాదిరి తీసి పారేస్తాం తానే కదండి. ఏం చేస్తాం మనం 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ అట్లా వేస్తాం అది స్మూత్. అలాగే నేను మీరు నేను మాట అంటున్నాను పొద్దున్నే, సారీ సార్, థ్యాంక్ యూ సార్, 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ రిలేషన్షిప్ నార్మల్. ఇవన్నీ మన స్కిల్స్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ పడాలి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మనసులో ఉంటుంది ఇక్కడ దాకా ఉంటుంది, చెప్పరు, చెప్పాననుకుంటారు, అర్థం చేసుకోవాలనుకుంటారు మొదలవాడు కదా. మనందరం బొమ్మలు సినిమా చూసాం లేదా, చూసారు అందరూ లాస్ట్ భలే ఉంటుంది కదా సిద్ధార్థ, నన్ను అంతా మీరే చేశారు, నేను ఏ షర్ట్ చేసుకోవాలో మీరే చెప్పారు, క్యారమ్ బోర్డ్ కాయిన్ ఎలా కొట్టాలో మీరే చెప్పారు, రోడ్డు దాటిస్తుంటే నా చేయబడుతున్నాను. నా సింపుల్ ప్రశ్న, ఈ సీను సినిమా చివరిలో కాకుండా సినిమా మొదట్లో ఉంటే అసలు సినిమా తీయాల్సిన అవసరం ఉందా? తండ్రి కొడుకు ఇద్దరు మనుషులకి మాట్లాడుకుంటే సినిమా తీయాల్సిన అవసరం లేదు. అక్కడ మనం కూడా క్లారిటీ విత్ కమ్యూనికేషన్ కదా. నేను కేశవ్ గారు సినిమా తీయాలనుకుంటున్నాను సార్, రేపు సాయంత్రం వెళ్దాం సినిమాకి, హైదరాబాద్ వచ్చాను, వెళ్దాం ఏ సినిమాకి తిరుగులాలు చేద్దాం ఫస్ట్ ఓకే. నేను ఆరెడ్డి థియేటర్కి వెళ్ళాను, కేశవ్ సార్ ఎక్కడున్నారు సార్ అన్నా, నేను థియేటర్లో ఉన్నా సార్, మీరు ఎక్కడ ఉన్నారు, అదే నేను థియేటర్లో ఉన్నా సార్, నేను క్యాంటీన్ దగ్గర ఉన్నా సార్, అదే సార్ నేను కూడా క్యాంటీన్ దగ్గర ఉన్నా సార్, నేను పాప్కార్న్ స్టాల్ దగ్గర ఉన్నాను, అదే సార్ నేను కూడా పాప్కార్న్ స్టాల్ దగ్గర ఉన్నాను. ఇద్దరు కరెక్టే, ఆయన ఐమాక్స్లో ఉన్నారు, నేను సుదర్శన్ చెప్పాను సార్. కమ్యూనికేషన్ షుడ్ బి కంప్లీట్ ఇన్ దిస్ స్కిల్. రేపు సాయంత్రం మీరు నేను సినిమాకి వెళ్తున్నాం, ఐమాక్స్కి వెళ్తున్నాం, 7 o'clock షోకి వెళ్తున్నాం, బిగ్ స్క్రీన్కి వెళ్తున్నాం, టికెట్లు మీరు కొనండి, పాప్కార్న్ నేను కొట్టాను. సిమిలర్లీ మీరు లెటర్ డ్రాప్ చేసినప్పుడు కానీ, మీరు పక్క వాళ్ళకి కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ, మీరు కాంప్లెక్స్ సెంటెన్సెస్ పెట్టకుండా దాన్ని మనమైతే అర్థం చేసుకుంటున్నావా లేదా అనే ఒక దృక్పథంతో మీరు డ్రాప్ చేస్తే 10 సార్లు పైకి కిందకి నోట్ బుక్అప్ చేయగలం.
ఆలోచించండి. కమ్యూనికేట్ ఎలా చేయాలి, అవతల వ్యక్తితో ఎట్లా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, మనం ఎక్కడ గుర్తు చెప్పడానికి. అది మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కాకుండా నెక్స్ట్ ఇయర్ ఓటీటీ ఛానల్ పెడుతున్నా. ఇన్ని నేను మంచి భర్తని, మంచి తండ్రిని, మంచి కొడుకుని, ఇన్ని ఉన్నా కానీ కూడా నా దగ్గర పుష్కలంగా టైం ఉంది. ఎందుకంటే నేను టైంలో వాల్యూ చేస్తాను కాబట్టి టైం నన్ను వాల్యూ చేస్తాను. ఎవరైతే గౌరవిస్తారో దానికి టైం ఎలా, నేను నేర్చుకున్న ప్రిన్సిపల్ చెప్తాను, 60-30-10. ఇది నా ప్రిన్సిపల్ ఏంటంటే 60-30-10. ఇది మళ్ళీ గూగుల్లో ఎక్కడ దొరకదు, స్వామి ప్రదీప్ తర్వాత రాసి నా దగ్గర మాత్రం ఎవరి దగ్గర. వాట్ ఈస్ 60-30-10 అంటే బీయింగ్ ఎంప్లాయీస్, మనం బీయింగ్ వర్కింగ్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ మనకి ఆఫీస్ ఇంపార్టెంటే, ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటే, సెల్ఫ్ కూడా ఇంపార్టెంట్. సో 60% ఆఫ్ యువర్ టైం మీరు ఒక 6 గంటలు 7 గంటలు నిద్రపోయే టైం తీసి మిగిలిన టైంలో 60% ఆఫ్ యువర్ టైం ఏదో మీరు ఆఫీస్ దగ్గర ఇస్తున్నారు. వచ్చినప్పుడు కేవలం ఆఫీస్ మాత్రమే దృష్టిలో ఉన్నారు. టోటల్ డెడికేటెడ్ 60% నేను ఇక్కడ ఉంటే నేను నా వైపు ప్రతిరోజు పొద్దున నేను 5:20 ఇస్తాను, 5:30 నుంచి 5:45 దాకా నేను కాఫీ ఆ టీ తెచ్చుకుంటాం, మేము ఇద్దరు మాట్లాడుకుంటాం, నిన్నేం జరిగింది, ఇవాళ జరుగుతుంది, ఏమేమి పని చేయాలి, నా ఆఫీస్ అంతా తనే రన్ చేస్తాను, నేను ఇంటర్ దిగుతూ ఉంటాను, అదే ఇవాళ ఏం చేయాలి, అదేం చేయాలి, అన్నీ 15 నిమిషాలు మాట్లాడతాం. దీనివల్ల లాభం ఏంటంటే తిన్నారా ఉన్నారా ఎక్కడా ఎప్పుడు అసలు 15 మినిట్స్ డెడికేటెడ్ టైం స్పెండ్ చేస్తారు. అలాగే మీరు కూర్చొని 15 నిమిషాలు పొద్దునే టు-డూ లిస్ట్, ఇవాళ ఏ పనులు ఉన్నాయి, ఏమేమి చేయాలి, ఏం చేయాలి, ఒకవేళ ఇది పడుతుంది రేపటి చేయకపోతే రేపటి టు-డూ లిస్ట్ లోపల దీన్ని పెట్టుకుని ఇలా సిస్టమేటిక్గా మీరు చేయాలి. సో ఫస్ట్ 60% మీ ఆఫీస్ టైం, మన ఎంప్లాయీస్ కాబట్టి ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి లేదా నేను ప్రొఫెషన్ చేస్తున్నాను, మీరు అనుకుంటే మీకే సినిమా కలిపి షూటింగ్ వెళ్తారు, షూటింగ్లో పొద్దున 8 రమ్మని చెప్తే రేపు ఎప్పుడో గోలా శంకర్ రిలీజ్ అవుతారు, నేను కూడా యాడ్ చేస్తాను, చిరంజీవి గారు ఉంటారు, తమన్న ఉంటుంది, నేనుంటాను, వెనల్ కిషోర్ ఉంటాడు, ఒక 20 మంది ఆర్టిస్ట్ ఉంటారు. మేము 20 మంది మా మేకప్ వాళ్ళు, మా కాస్ట్యూమ్ వాళ్ళు, లైట్ వాళ్ళు మొత్తం 140 మంది పొద్దున 8 షూటింగ్ అంటే 6:30 వచ్చి రెడీ అయ్యి 8 రాత్రి 9:00-10:00 కూడా డైరెక్టర్ కట్ బ్యాకప్ అని చెప్పేదాకా నేను కూడా అక్కడ షార్ట్లో ఉన్నప్పుడు పక్కన పడిస్తారు, అష్టం ఇస్తారు, చేస్తారు. అలా మన ప్రొఫెషనల్ ఎక్సలెన్స్కి 60% ఆఫ్ అవర్ టైం క్రియేటింగ్ సిటీ, దెన్ 30% ఆఫ్ టైం ఫర్ అవర్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అక్కడ పెద్ద ఆర్టి యాక్టర్ వస్తారు ఇంటికని మా కొడుకు వెయిట్ చేయాలి, బ్రహ్మాండమైన మోటివేషనల్ స్పీకర్ వస్తాడు మా ఆవిడ వెయిట్ చేయాలి, నా మూడు వస్తాడు నా తండ్రి వస్తాడని వెయిట్ చేస్తాను.
Similarly, మన ఆఫీస్లో ఏ పొజిషన్లో ఉన్నా ఇంటికి వెళ్ళేటప్పటికీ దే రేట్ యూ ఆన్ యువర్ ఇండివిజువల్ కెపాసిటీ. తల్లిగాను తండ్రిగాను భర్తగాను కొడుకుగాను వెయిట్ చేస్తారు తప్ప ఇంకెవరు వాళ్ళు వెయిట్ చేయరు. ఈ 60-30% టైం మన ఫ్యామిలీకి. వాట్ ఈస్ ద 10% అంటే సెల్ఫ్ గ్రోత్. మన కోసం మనము కనీసం అరగంట నుంచి గంట ప్రతిరోజు స్పెండ్ చేస్తాం. అది పొద్దున్న 5 క్లేజ్ చేస్తారా, రాత్రి 11 చేస్తారా, మధ్యాహ్నం లంచవర్లో మీరు మీట్ చేసుకుంటారా, నాకు తెలియదు. ఎందుకు చేసుకోవాలంటే మారుతున్న కాలంతో పాటు నువ్వు మారకపోతే నువ్వు బ్లాక్ అండ్ వైట్ టెలివిజన్ అయిపోతావు. ఎవరింటికైనా ఈరోజు గిఫ్ట్ బ్లాక్ అండ్ వైట్ టీవీ తీసుకెళ్ళి విసిరి మోహన్ కొడతాడు. ఈ మాత్రం బుద్ధి లేదా రాకటికి లేకపోతే 3000 చేతిలో పెట్టాడు. ఎస్ సార్. సో మనం అలా రాకుండా ఉండాలంటే వీ టు చేంజ్. మార్పు గురించి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పి టెక్నాలజీతో అట్లా మారాలో చెప్పి స్కిల్ క్లోజ్ చేస్తాను. ఈగిల్ 70 ఏళ్ల పాటు బతుకుతుంది కథ, 70 ఏళ్ల పాటు బతుకుతుంది. కానీ ఆ 70 ఏళ్ళు బతకాలంటే 40వ సంవత్సరంలో అది ఒక డెసిషన్ తీసుకోవాలి. ఏమవుతుంది 40 ఏళ్ళు అంటే దాని ఆహారం కొట్టి కొట్టి దాని ముక్కు వంకరైపోతుంది. ఆహారాన్ని పట్టి పట్టి దాని టాలెంట్స్ అంటారు పంజా గోల్డ్ మెత్తబడిపోతుంది. ఒంటి మీద ఈకలు ఎక్కువైపోయి ఆకాశంలో ఎక్కువ ఎగరలేదు. సో 40వ సంవత్సరం వచ్చాక ఈగల దగ్గర 2 దారులు ఉంటాయి. ఒకటి చాలే జీవితం వింతే భగవంతుడు ఇట్ట రాశాడు అని చచ్చిపోవడం. రెండోది నో ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ కాంప్రమైజ్ కమ్ వాట్ మే ఐ నీడ్ టు బి నెంబర్ 1 బర్డ్ నేను నెంబర్ 1 బర్డ్గా ఉండాలి అని రెండో నిర్ణయం. దాని దగ్గర పిహెచ్డీ లేదు, నాకు ఆ చార్టెడ్ అకౌంటెంట్ చదవలేదు, ఐఏఎస్ చదవలేదు, ఐపీఎస్ చదవలేదు, ఎంకామ్ బీకామ్ చదవకపోయినా ఈగల రెండో మార్గాన్ని మార్గాన్ని నిశ్చయించుకుంటాం. ఈ మార్పులో భాగంగా అది ఏం చేస్తుందంటే 150 రోజులు ఒక కొండ మీద దాని నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. మనంతా క్వారంటైన్ ఐసోలేషన్ అని ఇప్పుడు వింటున్నాం కదా, ఆ కొండ మీద అది తన నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. ఎవ్వరు లేకుండా ఏర్పరుస్తుంది. ఫస్ట్ ఫ్యూ డేస్ తన ముక్కును తీసుకుని కొండకేసి టాప్ టాప్ కొట్టుకుంటూ ఉంటుంది. ఇమాజిన్ చేయండి మన ముక్కుకి పొరపాటు మనం చేయగలిగితే మన కండమని నీళ్ళు వస్తాయి. అలాంటిది పర్పస్ఫుల్గా కష్టమైన దాన్ని ముక్కులు వేసి కొండకేసి కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది. ఓ 10 రోజులు 12 రోజులు పోయాక ముక్కు కింద పడుతుంది. మీ గోర్ని అడిగితే కొత్త గోర్ ఎలా వస్తుందో కొంతకాలానికి కొత్త ముక్కు వస్తుంది. కొత్త ముక్కు రాగానే ఈకలన్నీ పీక్కుంటుంది, మన టెలోన్స్ అన్ని పీక్కుంటుంది. కొంతకాలానికి కొత్త పంజాలు వస్తుంది. కొత్త పంజాలతో కొత్త గోడతో కొత్త ముక్కుతో అది ఏం చేస్తుంది, మళ్ళీ ఈకలు పీక్కుంటుంది. 150 రోజుల తర్వాత తిరిగి ఆకాశంలోకి వెళ్ళి మళ్ళీ 30 ఏళ్ల పాటు నెంబర్ 1 బోర్డు కింద అది బతుకుంటుంది ఈగిల్. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ పుట్టామో ఎలా పెరిగాం, ఆడగా పుట్టామా మొగలో పుట్టామా, ఏం చదువుకున్నాం, ఏం చదవాలో, డబ్బులు ఉన్నవాడు పుట్టామా డబ్బు లేని వాళ్ళు పుట్టామా, ఆ పట్టణాల్లో పుట్టామా పల్లెల్లో పుట్టామా, మన జీవితం అయిపోయి ఇప్పుడు సగం స్థాయికి వచ్చేస్తాం. ఇప్పుడు మీరు మారకపోతే మారుతున్న కాలంలో మనం మారకపోతే మీరు వెనకాల పెట్టుకుంటారు. టెక్నాలజీ నీడ్ టు బి ఎంబ్రేస్డ్. టెక్నాలజీ కనుక మనం ఎంబ్రేస్ చేయకపోతే ఎలా ఉంటుందంటే 100 కిలోమీటర్ స్పీడ్లో టెక్నాలజీ పట్టుకుంటుంది. మనం అందుకోలేదు, నిన్న వచ్చింది వాడు అప్డేట్, నిన్న వచ్చింది వాడు అప్డేట్. మీరందరూ యాప్స్ అన్ని అప్డేట్ చేసుకుంటారా? ఎస్ఆర్ను చేసుకుంటారా? మీరు కొత్త యాప్ వచ్చింది, కొత్త నేను న్యూ మీ అని ఎవరైనా చూసారు? అది న్యూ మీ, కొత్త నేను చూసుంటారు. ఎందుకంటే అది గూగుల్ ప్లే స్టోర్లో ఉండదు, మన మైండ్ స్టోర్లో ఉంటుంది. మీకు అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఆ కొత్తదనం కొరకు మీరు కనుక టెక్నాలజీని ఎంప్రెస్ చేయకపోతే 100 కిలోమీటర్ స్పీడ్లో టెక్నాలజీ పరిగెత్తుతూ ఉంటుంది. వెనకాల మనం పాసిమా హీరోయిన్ లాగా స్లో మోషన్ ఇలా పరిగెత్తు ఉంటాం. పట్టుకోగలం. ఇమాజిన్ చేయండి, విజయ్ దేవరకొండ హీరో, జమున గారి హీరోయిన్. జస్ట్ ఇమాజిన్ విజయ్. ఆ పార్థం చేసుకో విజయ్. నేను అలాంటి వాడిని కాదు, ఏంది నేను చెంది చెప్పండి కదా. టెక్నాలజీ ఈస్ చేంజింగ్ ఆన్ ఎ మినిట్, ఆన్ ఎ సెకండ్ బేసిస్. ఇఫ్ యూ డోంట్ ఎంబ్రేస్ ఇట్, ఇఫ్ యూ డోంట్ లర్న్ ఇట్, దెన్ యూర్ ఫైర్. ఎంత సింపుల్గా ఓ టెలిగ్రామ్ పంపిస్తే ఆ టెలిగ్రామ్ అందింది అని తెలియడానికి 3 రోజులు పట్టేది మనకి. అలాంటిది ఇప్పుడు ఒక వాట్సాప్లో పంపించగానే ఒక టిక్ మన దగ్గర అన్నగానే వాడి దగ్గర 2 టిక్లు, వాళ్ళు చూడగానే 2 టిక్లు, మన గుండెల్లో టిక్కులు. హౌ ఫాస్ట్ ద కమ్యూనికేషన్ చేంజ్. ఇలాంటి సిచ్యువేషన్లో వెన్ దేర్ ఆర్ మాసెస్ విచ్ కెన్ రీచ్ టు ద క్రోర్స్ ఆఫ్ పీపుల్, వెన్ దేర్ ఆర్ గ్యాడ్జెట్స్ విచ్ విల్ టేక్ టు రీచ్ టు క్రోర్స్ ఆఫ్ పీపుల్, ఇంకా నేను అలాగే ఉంటాను అంటే ఈ ఆలోచనలో మార్పు రావాల్సింది. ఆ ఆలోచనలో మార్పు ఎక్కడి నుంచి వస్తుందంటే మీ బ్రెయిన్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. ఇది ట్రాన్సాక్షనల్, చేసిన పని పదే పదే చేస్తూ ఉంటుంది. ఎవరు చెప్పకుండా మనం స్కూటర్ నడుపుతూ ఉంటాం, బ్రెయిన్ ఎక్కడ ఆలోచిస్తుంది, అయినా స్కూటర్ యథాతథంగా మనం చెప్పి చూడుకుంటాం. మీ మదర్లో మీ వైఫ్ వంట చేస్తూనే ఉంటారు,
వంటలక సీరియల్ చూస్తూ ఉంటారు, రెండు పాడుతాం కదా. ఇది ట్రాన్సాక్షన్. బట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే మీరు విభిన్నంగా కొత్త రకంగా ఆలోచించడం. ఎందుకు ఈ పని చేయాలి, ఇలాగే ఎందుకు చేయాలి, కొత్త రకంగా ఎందుకు చేయకూడదు అని మీరు ఆలోచించడం మొదలు పెట్టగానే మీలో ఒక స్పార్క్ వస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీతో మీరు కష్టపడి చేసే పనిని ఇష్టపడి చేస్తారు, 8 గంటలు చేసే పనిని 6 గంటల్లో చేస్తారు, ఇంకా ఆనందంగా చేస్తారు, ఇంకా 2 అవర్స్ ఇంకేమైనా ఉంటే చేయాలా అంటారు. ఎప్పుడు? వెన్ యూ స్టార్ట్ లవింగ్ యువర్ జాబ్. ఆ స్కిల్ ఎప్పుడు వస్తుందంటే మనం చేసే పనులు ప్రతిరోజు వినూత్నంగా కొత్తగా ఇన్నోవేషన్ ఎలా చేయాలి. ఓ 2వ క్లాస్లో పిల్లలందరూ వచ్చారు, టీచర్ బయట వర్షం పడుతుంది, క్లాస్ టీచర్ రాబోయేటప్పటికి వాళ్ళు అల్లరి చేస్తుంటే డ్రాయింగ్ టీచర్ వచ్చి పిల్లలందరినీ చూడమని డ్రాయింగ్ టీచర్ పంపించారు ప్రిన్సిపల్. డ్రాయింగ్ టీచర్ వచ్చి కిడ్స్ లెట్స్ ప్లే ఏ గేమ్ అని, గేమ్ అని అందరూ ఏ గేమ్ అని కూర్చున్నారు. ఒకటి లావుగా చెప్పుకోండి, ఏం గేమ్ సార్ అన్నాడు. చెప్తారా నీకు ఎందుకు కంగారు అని, మీలో ప్రతి ఒక్కరు చాక్ పెన్ తీసుకుని బ్లాక్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి స్ట్రీట్ లైన్ తీయాలి అన్నాడు. అనగానే తుస్ అన్నాడు, ఏమైంది రా, ఇదేం గేమ్ సార్, కూడొస్తాడు విలువగా ఇస్తాడు, నేను కూడొస్తాడు అడ్డంగా ఇస్తాడు, ఎంతకంటే ఏమో సార్ నన్ను మొత్తం చెప్పలేదా. మీలో ప్రతి ఒక్కరు చాక్ పెన్ తీసుకుని బ్లాక్ బోర్డ్ మీద స్ట్రీట్ లైన్ తీయాలి, కానీ కానీ విభిన్నంగా గీయాలి. ముందు వాళ్ళు గీసినట్టుగా గీయకూడదు. టజ్ స్టార్ట్, ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళి నిలువుగా గీసాడు, ఒక అబ్బాయి అడ్డంగా గీశాడు, అది ఇక్కడతో అయిపోయింది, కానీ మూడోవాడు వెళ్ళి క్రాస్ లైన్ గీశాడు. టీచర్ ఉన్నాడు, ఇది ఏంటి అన్నాడు. సార్ ఇట్స్ స్లాంట్ స్ట్రీట్ లైన్, మీరు ఇక్కడ చూడండి స్ట్రీట్ గా కనిపిస్తుంది అన్నాడు. ఇట్స్ ఇస్ ఫెంటాస్టిక్. ఇంకోటి ఇలా గీసింది అమ్మాయి, అదేంటమ్మా అది లెఫ్ట్ డౌన్ రైట్ డౌన్ సార్, ఈ లెఫ్ట్ అప్ రైట్ డౌన్ సార్, ముందు దానికంటే విభిన్నంగా ఉంది సార్, సూపర్. ఇంకో అబ్బాయి చాపీ తీసుకుని డాష్ 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 అని 4 డాష్లు పెట్టాడు. టీచర్ అన్నాడు, ఇది స్ట్రీట్ లైన్ అన్నాడు. ఎస్ సార్ ఇది స్ట్రీట్ లైన్ సార్. ఒకరి యొక్క 4 డాషెస్ అది స్ట్రీట్ లైన్ ఉన్నాయి. ఆ డాషెస్ ఎక్కడ ఉన్నాయి సార్, స్ట్రీట్ లైన్ సార్. చెప్పబోయే బాబు స్ట్రీట్ లైన్ ఎలా అవుతుంది, నేను ఒకటే కలర్ చూస్తున్నారు సార్, ఇప్పుడు చూడండి అది బ్లాక్ అండ్ వైట్ స్ట్రీట్ లైన్, బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ అండ్ వైట్ స్ట్రీట్ లైన్ సార్. టీచర్స్ ఫ్యాంటాస్టిక్. ఇంకో అమ్మాయికి ఎక్కడ వైట్ ఉందో అక్కడ బ్లాక్ వదిలేసింది, ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడ వైట్ ఉంది. సార్ అది బ్లాక్ అండ్ వైట్ స్ట్రీట్ లైన్, ఇది వైట్ అండ్ బ్లాక్ స్ట్రీట్ లైన్, డిఫరెంట్ ఫ్రమ్ దేర్ స్ట్రీట్ లైన్, సూపర్. ఈ లోపల ఇంకో అమ్మాయి ముఖ్యసారి అలవాటు ఉంది, అమ్మాయి ఇలా వాదిసింది, ఇదేంటమ్మా బ్రాడ్ వైట్ లైన్, పైన కింద బ్లాక్ బోర్డర్ ఉంది, అన్ఫార్చునేట్లీ బ్లాక్ బోర్డ్ మర్చిపోయింది, మనకి కనిపించట్లేదు సార్. సరేనమ్మా. ఇంకో పిల్లడు చాక్ పీస్ 2 కింద కట్ చేసి 2 సమాంతర గీతలు ఒకదాని కింద ఒకటి 2 లైన్స్ గీశాడు. టీచర్ అన్నాడు, దిస్ ఇస్ చీటింగ్, నేను ఒక లైన్ గీయమన్నా, నువ్వు ఎందుకు 2 లైన్ గీశాను. ఒకటే లైన్ సార్, 2 లైన్లు 1 లైన్ ఎలాగవుతుందమ్మా, పైన కింద బార్డర్స్ మీరు చూస్తున్నారు సార్, అది బ్లాక్ లైన్, పైన కింద వైట్ బార్డర్స్ గీశారు, బార్డర్ చూస్తున్నారు మధ్యలో పైన చూడలేదు. టీచర్ ఫ్యాంటాస్టిక్. ఈ లోపల అందరూ అయిపోయిందాక ఏం గేమ్ సార్ అన్నాడు కదా, కొంచెం లావు వాడు అన్నాడు. టీచర్ అన్నాడు, రాదా నువ్వు కూడా వచ్చి అటెంప్ట్ చేయాలి. నేను రాను సార్, ఎందుకు, నేను వస్తా ఏదో చేస్తా, మీకు అర్థం కాదు, నన్ను అడుగుతారు, నేను చెప్తా, మీరు బాధపడరు. నేను ఎందుకు బాధపడతాను, మీ స్టూడెంట్ మీకంటే తెలివైన వాడికి బాధపడతాను, ఇట్లా బాధలు ఉండదా, పిల్లల దగ్గర కూడా నేను నేర్చుకుంటాం రాను. వాడు చాక్ పీస్ తీసుకుని ఊపుకుంటూ వెళ్ళి జస్ట్ బ్లాక్ బోర్డ్ మీద ఒక చుక్క పెట్టి చుక్క జస్ట్ ఒక చుక్క పెట్టి వచ్చేసాడు. టీచర్ బాబు హలో కమియర్, ఏంటి సార్, ఏంటి రాదు, ఇందాక చెప్పారు సార్ అర్థం కాదండి, చెప్పబోయ్ ఏంటి రాదు, ఇట్స్ ఎ స్ట్రెయిట్ లైన్ సార్, చుక్క స్ట్రెయిట్ లైన్ ఎలా అవుతుందా, ఆలోచించండి సార్, స్ట్రెయిట్ లైన్ ఇలా ఉంది, మీరు చుక్కను చూస్తున్నారు అసలు నేను బోర్డు వెళ్తాను. ఆలోచిస్తూ ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు, నేను చేస్తున్న పనికి ఏం వాల్యూ యాడ్ చేయొచ్చు అని మీరు అనుకుంటూ ఉంటే అది ఇన్నోవేషన్, ఇది కూడా స్కిల్. అలాగే మీ మైండ్ మేనేజ్మెంట్, ఇలా సో మెనీ స్కిల్ సెట్స్ మనకు ఉంటాయి. సో ఏ ఫర్ యాటిట్యూడ్, ఎస్ ఫర్ స్కిల్, ద లాస్ట్ వన్ కే ఫర్ నాలెడ్జ్. ఈ రోజు నాలెడ్జ్ ఈస్ ఎట్ ద ఫింగర్ టిప్స్ మనకి. నేను ఆల్ ఇండియా రేడియోలో నా యూత్ రూట్ అంటే దాదాపు 40 ఏళ్లతో ఒక ప్రోగ్రామ్ చేసేవాడు దేశ దేశాల్లో. ఒక 30 మినిట్స్ ప్రోగ్రామ్ చేయడానికి నేను సిటీ సెంట్రల్ లైబ్రరీలో, స్టేట్ లైబ్రరీలో, బ్రిటిష్ లైబ్రరీలో 3-4 రోజులు కూర్చొని పుస్తకాలు ప్రిఫర్ చేసి శ్రీలంక గురించి ఏంటి, బర్మా గురించి ఏంటి తెలుసుకుని ఆ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ చేసేవాడు. ఇవాడు అవసరం అది గూగుల్లో శ్రీలంక అంటే 300,000 సైట్ లోపల మీని ద రిపాజిటరీ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. ఈ ఫింగర్ టిప్స్ లో మనం జస్ట్ ఆలోచించండి, సర్పన్ ఏం చేస్తున్నా, ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు, పక్క దేశాల్లో ఏం చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు అని ఒక అరగంట సేపు మీరు జస్ట్ ఏం చేయాలి, దాన్ని గూగుల్ చేస్తూ ఉండండి, యూట్యూబ్ చేస్తూ ఉండండి, మీకు ఎన్ని రకాలైన ఆలోచనలు వస్తాయని ఆలోచించండి.
దెన్ ఈ నాలెడ్జ్ ఎక్విజిషన్ ఉండాలి. మనం మారుతున్న కాలంతో పాటు మారకపోతే వెనకపడిపోతుంది. మన పిల్లలు మనకి ఫోన్ రాకపోతే అబ్బా మమ్మీ డాడీ ఇంత చిన్న విషయం నీకు తెలియదా అని చెప్పడం ఉంది. సో యువర్ యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్, ఈ మూడు ఉంటే మీరు పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్. Thank you.